హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఫుడ్ మామా ఛానల్ బంగాళదుంపతో మీరు ఎన్నో వెరైటీ కర్రీస్ చేసి ఉంటారు కానీ ఈ బునా మసాలా ఆలు కర్రీని మాత్రం ఎప్పుడూ చేసి ఉండరు వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా చపాతీ పూరీలలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది సో యునిక్గా ఉండే ఈ బంగాళదుంప కర్రీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న బౌల్లో ముప్పావు కప్పు పెరుగు పావు టీ స్పూన్ పసుపు రెండున్నర టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత నాలుగు మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలకు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసిన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా తరుముకున్న కొత్తిమీరను వేసి కొద్దిసేపు వేగనివ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ను వేసి బాగా ఒకసారి కదుపుకుని మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో వండుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటా గుజ్జులు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటాలోని పచ్చివాసన పోయిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల కసూరి మెత్తి వేసి ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసి నీళ్లు ఇంకేంత వరకు ఉడకనివ్వాలి ఇలా నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల బటర్ వేసుకొని కరిగించుకోవాలి బటర్ కరిగిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా ఉడికించి పెట్టుకున్న పావు కిలో బంగాళాదుంపలు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ స్టవ్ ఫుల్లోనే ఉండాలి ఎందుకంటే ఈ ఉల్లిపాయలు క్యాప్సికం మెత్తబడకూడదు ఇవి క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి వీటిల్ని ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా ఇందాక వండి పెట్టుకున్న గ్రేవీలో కలిపేసుకోవాలి అంతేనండి ఎమ్మీ అండ్ స్పెషల్ హునాహువా మసాలా ఆలు కర్రీ రెడీ దీని టేస్ట్ చాలా యునిక్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్